ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు హాస్పిటల్కు బిల్లులు కట్టక ఇక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేశారు. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? ఏ పథకమైన ప్రజల కోసం ఎక్కడుంది? ఇప్పుడు పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు కోటల్లో బతుకుతున్నారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగినాయి? రెండింతలైనాయా, మూడింతలైనాయా? కరెంట్ ఛార్జీలు ఎట్లున్నాయి? కరెంట్ వేస్తే షాక్ కొడుతుందా లేదా? పెట్రోల్ డీజిల్ ఏదైనా, చక్కెర నూనె ఏదైనా అలాగే ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో సహా గోధుమలు ఇస్తుండే, కందిపప్పు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, నూనె ఇస్తుండే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా. మరి కేసీఆర్ గారు ఏమిస్తున్నాడు? ముష్టి ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు, అది కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నాడు, ఎవరికి పనికిరాని బియ్యం ఇస్తున్నాడు. ఇదేనా ప్రజలు నాదుకోవడం అంటే? ఇదేనా ప్రజల కోసం పరిపాలన చేయడం అంటే? అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగితే ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ నువ్వు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఎందుకు జాబ్ నోటిఫికేషన్ వేయడం లేదు కేసీఆర్ గారని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా? అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. ప్రజల కోసం కొట్లాడే నాయకత్వం లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మీ పక్షాన నేను నిలబడతా, మీ పక్షాన నేను కొట్లాడడం కోసమే ఈ రోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం. మీరందరూ కూడా పాదయాత్రలో ముందుకు రావాలని చెప్పి అంబేద్కర్ చౌరస్తాకు చెప్పాలి. మీరందరూ అంబేద్కర్ చౌరస్తాకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
పదిహేళ్ళు మళ్ళీ తర్వాత 9వ నెల 9వ తారీఖు 2020లో మళ్ళీ 2వ సారి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మీకు బీఆర్ఎల్ అందరికీ 2020లో మరోసారి 2వ సారి చెప్పడం జరిగింది అసెంబ్లీ కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర 3 రోజులు నిరవధిక సమ్మె చేసినాం ఒక్క రోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా ముట్టడించినాం కానీ ఇప్పటిదాకా మన ముఖ్యమంత్రి గారు ఏమీ స్పందించలేదు మళ్ళీ వంట మార్పు కార్యక్రమం కూడా చేసినాం మళ్ళీ రేపు కూడా అప్పుడు పెంచిన పే స్కేల్ వేతనం పెంచాడు కానీ ఇంతవరకు మళ్ళీ అసెంబ్లీలో తాను ఇచ్చిన హామీలు మళ్ళీ 2వ సారి నెరవేర్చలేదు అందువల్లనే ఈ మేము ఈ ధర్నా చేయడం మేడం మీరు ఈ సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం మేడం బీఆర్ఎల్ మా తరపు నుంచి నర్వ మండలం బీఆర్ఎల్ జరిగింది.